Rudramadevi, India's first 3D stereoscopic movie. Highest budget for a female lead till date with 80 crores. London Loni Angel Studio lo Indian film for the first time re-recording jarupukodam. Inta hype icharu. Mari Rudramadevi ela undi? Expectations ni reach ayinda leda? Chusedam. Hi, this is Kajal and welcome to India Glitz Movie Review. 3,650 days. ఓన్లీ రీసెర్చ్ కోసం గడిపారు అంటే రుద్రమదేవి వెనకాలన్న హార్డ్ వర్క్ ఎంతో తెలుస్తుంది. దిస్ ఇస్ లిటరల్లీ అ డూ ఆర్ డై సిచ్యువేషన్ ఫర్ గుణశేఖర్. మరి ఆ కసి డైరెక్షన్లో నాకైతే కనిపించలేదు. రుద్రమదేవి స్టోరీ ఎంత పవర్ఫుల్లో మనందరికీ బాగా తెలుసు. మరి ఆ పవర్ అనుష్క చేత చేయించి చూపించలేదు రుద్రమదేవిలో గుణశేఖర్ గారు. చిన్నప్పుడు అబ్బాయిలా పెరగడం, అన్ని కళల్లో నైపుణ్యం సాధించడం, ఇవన్నీ కూడా చాలా బాగా చిత్రీకరించారు. అండ్ ఉల్కా గుప్తా ప్లే చేసిన క్యారెక్టర్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో చిన్నప్పుడు ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంది. పెద్దయ్యాక అనుష్క అబ్బాయి క్యారెక్టర్, గెటప్, మేకప్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్పెషల్లీ సౌమ్య చెప్పిన డబ్బింగ్ 2 క్యారెక్టర్స్కి కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ అనుష్క పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది. బట్ తను చేసిన యాక్షన్ సీక్వెన్సెసే కొంచెం డ్రాబ్యాక్గా నిలిచాయి. ఆల్మోస్ట్ అన్ని ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా ఫేక్గా అనిపించాయి. తను ఎగిరే సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా రోప్స్ సహాయంతో ఎగిరింది అని కామన్ ఆడియన్స్ కూడా గుర్తుపట్టేసేలాగా ఉన్నాయి గ్రాఫిక్స్ కూడాను. అనుష్క క్యారెక్టర్లో కనిపించాల్సిన హీరోయిజం అంతా కూడా కనిపించలేదు. ఆ హీరోయిజం అంతా కూడా కనిపించింది గోన గన్నారెడ్డి క్యారెక్టర్లో. ఎస్, బన్నీ హ్యాస్ లివ్డ్ అప్ టు దిస్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్లో బన్నీ ఇప్పటి వరకు తన కెరీర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. తన స్టైలింగ్ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్స్ అండ్ డైలాగ్స్ డెలివరీ, తన లుక్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం బన్నీని ఈ రూపంలో చూడలేదు. అండ్ ఇప్పుడు చూసిన ఈ రూపంలో తను జీవించేశాడు. తెలంగాణ యాస స్పెషల్గా ఆకట్టుకుంది. తను చెప్పే కొన్ని మేనరిజమ్స్ డైలాగ్స్ చాలా చాలా బాగున్నాయి. బన్నీ నోట ఆ తెలంగాణ యాస ఇంకా చాలా బాగుంది. సో ఆ వీరత్వం అంతా కూడా కోన గన్నారెడ్డి క్యారెక్టర్లో చూపించారే తప్ప రుద్రమదేవి ఏం చేసింది, తన వీరత్వం గాథలు ఏంటి, ఇవన్నీ సరిగ్గా పిక్చరైజ్ చేయలేదు. కోన గన్నారెడ్డి క్యారెక్టర్ కోసం డైలాగ్స్ రాసిన రాజసింహకి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. హీ హ్యాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ క్లైమాక్స్లో కోన గన్నారెడ్డి సాహో రుద్రమదేవి అనే సీన్ చాలా చాలా ఆకట్టుకుంది, ఇంక్లూడింగ్ విజువల్స్. రాణా ప్లే చేసిన చాళుక్యదేవ క్యారెక్టరైజేషన్ సరిగ్గా లేదు, దానికి సరైన కన్క్లూషన్ కూడా ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, క్లైమాక్స్లో మహాదేవుడిని చంపడానికి చాళుక్యదేవ బయలుదేరతాడు. ఆ మిషన్ పూర్తవ్వక ముందే సడన్గా మహాదేవుడు రుద్రమదేవితో ఫైట్ చేయడానికి వచ్చేస్తూ ఉంటాడు. మరి వెళ్ళిన చాళుక్యదేవుడు ఏమైనట్టు, దానికి సరైన కన్క్లూషన్ ఇవ్వలేదు. అలాగే కృష్ణంరాజు రుద్రమదేవి ఫాదర్ గణపతి దేవుని క్యారెక్టర్ ప్లే చేశారు. హిస్టరీలో ఈ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. రుద్రమదేవి వేసే ప్రతి అడుగులో ఆయన సహాయం ఉంటుంది, ఆయన హెల్ప్ ఉంటుంది, ఆయన తోడు నీడ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో ఓవరాల్గా గుణశేఖర్ గారు క్యారెక్టర్ మేకింగ్లో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. స్టోరీ, నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే బాగుండుంటే పెథెటిక్ గ్రాఫిక్స్ని ఇగ్నోర్ చేస్తుండేదాన్ని. బట్ స్టోరీ నరేషన్ బాగాలేనందుకు సీజీ వర్క్ ఇంకొంచెం దారుణంగా కనిపించింది. స్టార్టింగ్లో మార్కోపోలీ స్టోరీ నరేట్ చేస్తున్నట్టు స్టార్ట్ అవుతుంది ఈ సినిమా విత్ మెగాస్టార్ చిరంజీవి'స్ వాయిస్ ఓవర్. వినడానికి చాలా బాగుంది, బట్ చూడడానికి మాత్రం ఆ హోల్ ఎపిసోడ్ గ్రాఫిక్స్ వల్ల చాలా దారుణంగా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఇంట్రెస్టింగ్గా సెకండ్ హాఫ్ లేదు. అండ్ సెకండ్ హాఫ్లో ఎడిటింగ్ కూడా సరిగ్గా లేదు. ప్రకాష్ రాజ్ రుద్రమదేవిని ఇన్స్పైర్ చేయడానికి వచ్చి ఒక సాంగ్ పాడతాడు. ఆ సాంగ్ అయితే లిటరల్లీ హిల్లేరియస్గా అనిపిస్తుంది. ఆ హోల్ ఎపిసోడ్ కట్ చేసేసి ఉంటే, ట్రిమ్ చేసి ఆ ఇన్స్పిరేషన్కి వేరేదేమన్నా ఉండుంటే ఇంకొంచెం బాగుండేది. బట్ దీనివల్ల రుద్రమదేవి డాన్స్ చేయడం వల్ల అది హిలేరియస్గా అనిపిస్తుంది. రుద్రమదేవి ఆడియో లాంచ్ అయినప్పుడు నాకు బాగా నచ్చిన సాంగ్ మత్తగజమే. ఫస్ట్ టైం విన్నప్పుడే నాకు లిటరలీ గూస్ బంప్స్ వచ్చేసాయి. కానీ పిక్చరైజేషన్ వల్ల ఈ సాంగ్ నచ్చకుండా పోయింది నాకు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం నన్ను తన మ్యూజిక్తో బాగా మెస్మరైజ్ చేసే ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చలేదు ఈ సినిమాలో. వై తోటతరిణిని సరిగ్గా వాడుకోలేదో, లేకపోతే ఆయనే సరిగ్గా వర్క్ చేయలేదో అర్థం కాలేదు. చిన్న చిన్న సీన్స్లో ఓకే, బట్ గ్రాండ్యూర్గా కనిపించాల్సిన సీన్స్లో అంతగా పనితనం కనిపించలేదు. ఆర్ట్ వర్క్, ఎడిటింగ్, గ్రాఫిక్స్, నరేషన్, ఈ ఏరియాస్లో ఇంకొంచెం వర్క్ చేస్తుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ ఓకే ఓకేగా అనిపించింది. ఓవరాల్
ఓవరాల్గా ఇప్పటి వరకు కనీసం సీరియల్గా కూడా తీయని ఈ గ్రాండ్ హిస్టారిక్ స్టోరీ రుద్రమదేవిని మన ముందుకు ఇంత పెద్ద సినిమాగా తీసిన గుణశేఖర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఐఎమ్ గోయింగ్ విత్ 2.5 stars. మీరు రుద్రమదేవి చూసినట్టయితే మీకు ఎలా నచ్చింది, మీకేం నచ్చలేదు ఈ సినిమాలో అన్నీ కూడా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.